ధర్మారం అటవీ ప్రాంతంలో చిరుత సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొండ్రపేట మండలంలోని ధర్మారం అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తూ ఇప్పటికే 3 దూడలను చంపటంపై గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో గ్రామ పంచాయతీ పాలక వర్గం అప్రమత్తమై సమీప అటవీ ప్రాంతాల్లో ఉన్న రైతులు తమ పశువులను తమ పొలముల వద్ద కట్టివేయవద్దని వారి ఇంటి వద్దనే కట్టివేసుకోవాలని సర్పంచ్ ఉన్నల అరుణ లక్ష్మణ్ చాటింపు వేయించారు. చిరుత సంచరించడంపై అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. ధర్మారం గ్రామంలో నిన్న రాత్రి 12 గంటల పరిసర ప్రాంతాల్లో భోగి సీన్కు సంబంధించిన లేగదూడను చిరుతపులి దాడి చేసి చంపడం జరిగింది. గతంలో కూడా ధర్మారంలో 3 పరివారాలు ఇంతకుముందు చిరుత దాడి చేసి చంపడం జరుగుతుంది. అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న గ్రామం కనుక దయచేసి ప్రజలు కానీ పశువులు కానీ పశువుల కాపరులు కానీ తమ పశువులను వివిధ జీవ ఏదైతే జంతుజాలం ఉందో వాటిని అటవీ ప్రాంతాలకు దగ్గర కట్టేయకుండా ఇళ్లలోనే కట్టేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజల మీద కూడా దాడి చేయడానికి అనువైన స్థలాలను ఎంచుకోవడం జరుగుతుంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భోగి శ్రీనివాస్ అనే రైతు యొక్క లేగదూడను తెల్లవారుజామున చిరుతపులి దాడి చేసి చంపేసిన సమాచారం మేరకు మేము ఇక్కడ స్పాట్ మీకు వచ్చేసి ధర్మారం రిజర్వ్ అటవీ ప్రాంతం నుండి గత సంవత్సరం నుంచి చిరుతపులు సంచరిస్తున్నాయని మేము ఇక్కడ రైతులకు కూడా హెచ్చరికలు జారీ చేసినాము. ఈ నష్టం సంబంధించింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ రైతులు ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతం దగ్గర ఉంది కాబట్టి వారి యొక్క నష్టపరిహారం కూడా అందజేయడానికి మేము రిపోర్ట్ చేసినాం. ఇది మళ్ళీ తిరిగి సంఘటన జరగకుండా రైతులు కొద్దిగా జాగ్రత్త వహించాలని మేము వారికి విజ్ఞాపన చేస్తున్నాం.